రామ్ చరణ్ సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రంగస్థలం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా 1980 నాటి బ్యాక్ డ్రాప్ తో పూర్తి పల్లెటూరు నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో సినిమాపై ముందు నుండి భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాపై ఇలాంటి పాజిటివ్ బజ్ రావడానికి 5 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఆ 5 కారణాలు ప్రేక్షకుడిని కనెక్ట్ అయ్యి సినిమాను సూపర్ హిట్ అయ్యేలా చేశాయి. మనమంతా ఇప్పుడు ఉద్యోగాలు చేస్తూ నగరాల్లో పట్టణాల్లో సెటిల్ అయ్యాం. అయితే మన అందరిలో అధిక శాతం మంది మారుమూల పల్లెటూర్ల నుంచి వచ్చిన వారే. ఈ పాయింట్ను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేయడంలో దర్శకుడు సుకుమార్ సఫలం అయ్యాడు. ప్రస్తుతం యాంత్రిక జీవనం గడుపుతున్న చాలా మందికి ఈ చిత్రం ఒక రిలాక్సేషన్ ఇస్తుంది. ఇక తను అనుకున్న కథకు ఎలాంటి యాక్టర్లు కావాలో, ఎవరైతే పర్ఫెక్ట్ గా సూట్ అవుతారో అనే విషయంపై తగినంత కసరత్తు చేశాడు సుకుమార్. ఆయా పాత్రలకు 100% న్యాయం చేసే యాక్టర్లను ఎంపిక చేసుకున్నాడు. రామ్ చరణ్, సమంత, ఆదిపిని శెట్టి, జగపతి బాబు, అనసూయ, ప్రకాష్ రాజ్ ఇలా ఎవరికి వారే తమ పాత్రల్లో జీవించేశారు. రంగస్థలం సినిమాకు ప్రధాన బలంగా చెప్పుకోదగ్గ అంశాల్లో సంగీతం ఒకటి. దేవి శ్రీప్రసాద్ అందించిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోరు సినిమాలను మరో లెవెల్లోకి తీసుకెళ్లాయి. చంద్రబోస్ అందించిన సాహిత్యానికి దేవి శ్రీప్రసాద్ అద్భుతమైన స్వరాలను సమకూర్చాడు. రంగస్థలం చిత్రానికి టాప్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు పనిచేశాడు. రాజమండ్రి, పాపికొండల ప్రాంతాలలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరిగింది. ప్రకృతి అందాలను రత్నవేలు ఎంతో అద్భుతంగా చూపించాడు. రామ్ చరణ్, సమంత, ఇతర నటీనటులందరినీ తన కెమెరా ద్వారా ఎంతో అద్భుతంగా ఫోకస్ చేశాడు. రంగస్థలం చిత్రం హిట్ టాక్ తెచ్చుకోవడానికి ప్రధాన కారణం సుకుమార్ రాసుకున్న కథ. ఆ కథను ప్రేక్షకుడికి చెప్పిన విధానం. సినిమాలో ఎన్నో హంగులు ఉన్నా కథా స్క్రీన్ ప్లే అనేది సినిమాకు ప్రాణం పోస్తుంది. ఈ విషయంలో దర్శకుడు సుకుమార్ కు ఫుల్ మార్కులు పడ్డాయని చెప్పవచ్చు.